తెలియజేస్తున్నాను నేను నా పేరు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నేను నాలుగు తూర్లు ఉదయగిరిలో గెలిచినటువంటి వ్యక్తిని అది రాజశేఖర్ రెడ్డి గారు టైంలో రెండు తూర్లు ప్రస్తుత రాక్షస ముఖ్యమంత్రి కాలంలో రెండు తూర్లు అంటే నేను చాలామంది ముఖ్యమంత్రులను కూడా చూశాను ఇంత అనాగరికతతో అన్యాయంతో పేద ప్రజల్ని హింసిస్తూ నోటి మాట చెప్పటం వరకే కానీ చేయటం వరకు లేదనేది మీ అందరికి కూడా తెలుసు నేను చెప్పనక్కర్లే ఇలాంటి వ్యక్తిని రాజశేఖర్ రెడ్డి గారు ఎలా భరాయించాడో కూడా మనకు తెలియదు తండ్రి కొడుకుగా రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడిగా మీరందరూ ఓట్లేశారు చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఓహో రాజశేఖర్ రెడ్డి కొడుకు కదా ఒక్క తూరి గెలిపిస్తాము ఒక్క ఛాన్స్ అన్నారు ఒక్క ఛాన్సు బంపర్ మెజార్టీతో ఇచ్చినారు చంద్రబాబు గారు మూడు తూర్లు ముఖ్యమంత్రిగా పరిపాలిస్తే ఇతను ఒక్క పర్యాయానికే కాలబెట్టేశాడు రాష్ట్రాన్ని అంతా మీ అందరికి తెలుసు ఉదయగిరిలో నేను తప్ప ఎవరు గెలవరయ్యా నాకు టికెట్ ఇమ్మంటే నా టికెట్ని అమ్మేశారండి అమ్ముకున్నారు ఎంత గొప్పతనం చూడండి నేను నాకు తెలుగుదేశంలో కూడా మంచి స్నేహితులు ఉన్నారు ఆ స్నేహితులు నేను బాగా ఉంటాము వారు చెప్పిన ప్రకారం కథ నడిచిపోయింది నేను ఈరోజు తెలుగుదేశంలో చేరాను నాకు చాలా గౌరవం దొక్కింది ఇక్కడ ముఖ్యమంత్రిగా ఆయన పాపం జగన్మోహన్ రెడ్డి గారిని పేరు కూడా మర్చిపోయినానయో నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిసేదానికే ఛాన్స్ దొరికేది కాదు ఆయన్ని కలవాలంటే బ్రహ్మదేవుడిని కలిసినంత అంటే ఇంక ఎట్లుంటుందో చూడండి కథ అలాంటి వ్యక్తి మా ఎమ్మెల్యేలకు రెస్పెక్ట్ అయినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఇప్పుడు టికెట్లన్నీ అటు నుంచి ఇటు ఇట్నుంచి అటు మంత్రులు అన్ని మార్చుకుంటున్నారు ఎందుకు వచ్చిన కర్మ అది పద్ధతి ప్రకారం పరిపాలన చేస్తే పేద ప్రజల్ని ఉద్ధరిస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే నీకు దశ అది అదిగు అది పట్టేది కాదు కదా అది చేతగాక పరిపాలన చేతగాక డబ్బు 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 అనే డబ్బాతో రాష్ట్రం నాశనం అయిపోయింది అయ్యా మనం కానీ ఇంకా ఆ పార్టీకి ఓటేస్తే రాష్ట్రం బాగుపడదు అభివృద్ధి శూన్యం చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు ఉండవు ఎవరికి కూడా అభివృద్ధి అనేది కనబడదు దయచేసి ఆలోచించి మనం ఖచ్చితంగా తెలుగుదేశం మళ్ళా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలి ఇది చాలా పేద ప్రాంతం ఈ పేద ప్రాంతాన్ని మరీ మాది ఆ ఉదయగిరి అప్పకంతా వెనుకబడిన ప్రాంతం చాలా ఉన్నాయి ఇవన్నిటి కూడా అభివృద్ధి కావాలంటే చంద్రబాబు గారు కావాల్సిందే ఆయన ముఖ్యమంత్రి అయితేనే మన రాష్ట్రం బాగుపడుతుంది ఆయనకు కూడా ఒక అవగాహన వచ్చింది ఈ రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలా ఎట్లా మనం కష్టపడితే ఈ రాష్ట్రం బాగుపడుతుంది రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు అనే అవగాహన బాబు గారికి మెండుగా మనసుకు వచ్చింది ఖచ్చితంగా ఈ పేద ప్రజల్ని ఆదుకుంటారు మనం తప్పకుండా ఆయనకు ఆ అవకాశం ఇవ్వాలా మంచి మెజార్టీతో గెలిపించాలా లోకేష్ గారు కూడా చాలా ఆలోచనాపరుడు నేను లోకేష్ గారిని చూశాను మాట్లాడాను ఆయన పద్ధతులు కూడా చూశాను ఏం తక్కువ మనిషి కాదు వీళ్ళందరికన్నా ఈ ముఖ్యమంత్రుల కన్నా ఈ మంత్రుల కన్నా వీళ్ళందరికన్నా మహా తెలివి కలిగినటువంటి వ్యక్తి లోకేష్ బాబు నేను చూశాను
నేను నాకు అంతో ఎంతో మంచిని గమనించే శక్తి కూడా ఉంది. నాకున్న మనసుని గమనించే శక్తి ప్రకారం ఎక్సలెంట్ లోకేష్ బాబు గారు కూడా. దయచేసి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటానికి సిద్ధంగా ఉన్నారు. మీరు చూస్తున్నారు పాదయాత్రలో లోకేష్ గారి మాటలు, ఆయన ప్రజలకు ఇచ్చేటటువంటి వాగ్దానాలు, ప్రాంతాన్ని బట్టి కులాలను బట్టి అన్నీ కూడా మీరు చూస్తున్నారు. ప్రతి విషయంలో కూడా లోటు లేకుండా మా అందరికి ప్రజలకి న్యాయం చేయాలనే గొప్ప మనస్తత్వంతో మనసుతో ఉన్నటువంటి అబ్బా కొడుకులు ఇద్దరు కూడా ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తారు. ప్రజలు మర్చిపోవద్దు, దుర్మార్గాన్ని మనం అణిచివేయాలి, న్యాయాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. అది మన చేతిలోనే ఉంది. అది ఏదంటే ఓటనే ఆయుధం తప్ప ఇంకేమి లేదు. ఆ ఓటనే ఆయుధాన్ని న్యాయం పక్క ఓటేసి మంచి మనుషులను గెలిపించి మంచిగా మనల్ని పరిపాలించే పద్ధతిలో మనం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ నమస్కరించూ సెలవు తీసుకుంటున్నాను. జై చంద్రబాబు, జై ఎన్టీ రామారావు గారు. నాకు ఎన్టీ రామారావు గారు అంటే ఇష్టం అయ్యో, అందుకనే నేను ఎన్టీ రామారావు గారు అంటే నాకు చాలా ఇష్టం అది కూడా చెప్తున్నా. ఆడగొండ సాధన సభ్యురాలు శ్రీమతి ఉండవల్లి శ్రీదేవి గారిని ప్రసంగ